திருப்பதி லட்டு விவகாரம் தொடர்பாக தற்போது ஆந்திர முன்னாள் முதலமைச்சர் ஜெகன்மோகன் விளக்கம் அளித்து வருகிறார். நேரலை காட்சிகளை பார்க்கலாம். ஓ கண்டுவா வேசுக்கு ரைத்து பயிட்டுக்கு வஸ்தே நீக்கு 20,000 ప్రతి సంవత్సరం నీకు సంతోషమా అని అనేవాళ్ళు. ఇలా సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫులు తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్ ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంతే. ఒక్క బిల్లు పాస్ కాల దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాథుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. తిరోగమనం. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది. రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది. రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోతూ ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు.
ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా